చాలా కంప్లైంట్స్ ఉన్నాయి. మెయింటెనెన్స్ చూస్తున్నాను, మెయింటెనెన్స్ మేము ఉన్నప్పుడులాగా లేదు. దానికి అప్పుడు సెపరేట్గా శానిటేషన్ ఏమి అసలు ఏదో నేను వచ్చాను, ఏదో అక్కడిక్కడ కొంచెం అసలు ఇక్కడ చూస్తున్నా కదా లోపల ఎక్కడికక్కడ డిపాచీలన్నీ రాత్రి ఇక్కడ ఉన్నాయి. ఏదో నేను వచ్చేదాన్ని ఒక డౌట్ ఇక్కడ గురించి ఏదో నాకు అలా చూపిద్దామని అంటే మీరు ఇప్పుడే తీసుకున్నారు దాని కొంచెం దయచేసి ఉన్న కేసులు కూడా వస్తున్నాను నా దగ్గరికి. ఇప్పటికీ సరే ప్రభుత్వం గారు ఇప్పటికీ వచ్చాక మీరు నాలుగో సూపరింటెండెంట్ అండి, అందుకు కేశవ్ గారు ఉండేవారు. దాని తర్వాత ఎవరు ఆయన దివాకర్ గారు, దివాకర్ గారి తర్వాత జోసెఫ్ గారు, ఇప్పుడు మళ్ళీ మీరు రాజగోపాల్. చెప్పేది ఏంటంటే మీకు కొంచెం కోర్స్ ఏంటంటే ఒకటి ఒకటిగా ప్రభుత్వం ప్రభుత్వం కూడా ఎంతో ఈ యొక్క నిర్వీర్యం చేసేసింది అన్ని వ్యవస్థలు కూడా. అలాగే ఈ యొక్క రాష్ట్రాన్ని టోటల్గా అంధకార బంధనం చేసేసింది. టోటల్గా రాష్ట్రాన్ని అప్పుడు ఇదివరకు మన ఆసుపత్రి మన ఇందుకూరు ప్రభుత్వ ఆసుపత్రి మరి అక్కడ జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులు గెలుచుకుంది. మరి ఇప్పుడు ఈరోజు కనీస అవసరాలు కూడా కరువు అయ్యాయి ఇక్కడ ఆసుపత్రి. ఆ రోజు మరి ఇప్పుడు ఎంతమంది అండి, ఇప్పుడు మీకు ఓపీలు ఎంతమంది వస్తున్నారు? మాకు తెలిసి 800 వచ్చేవారు మాకు పై చిలుకు. ఇప్పుడేమో 300 పై చిలుకోట్లేదు. పేషెంట్లకి పని చేయట్లేదు, లేకపోతే అక్కడ సరైన వైద్య సిబ్బంది లేదు, సరిపడా సిబ్బంది లేదు. మరి ఆ రోజు మనం నేను ఇప్పుడు ఇక్కడ సిటీ స్కాన్ అది పనిచేయదు, అది చెడిపోయి 2 సంవత్సరాలు అవుతుంది, దాన్ని రిపేర్ చేయించలేదు, దానికి మరి కొత్త మిషన్ అయినా కొనలేదు. సార్ మీరు ఎన్నోసార్లు ఇచ్చారు, లక్షలు దానికి సంబంధించి మెటీరియల్ దాన్ని కూడా వాడుకోవట్లేదు సరిగ్గా. నాకు తెలిసి దాన్ని కూడా వాడుకునే పరిస్థితుల్లో లేదు ఆసుపత్రి.